नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। इंडियन मार्केट नुंची ग्लोबल दिग्गजालु वैदलुगडं कोनसागुतोंदी। देशीय मार्केट नुंची अंतर्जातीय ऑटोमोबाइल संस्था रेनॉल्ट वीडकोलु तीसुकुंदी। इप्पुडु होलसेल मार्केट लो दिग्गज संस्था मेट्रो कूडा इंडियाकु टाटा चेप्पेंदुकु सिद्धमैंदी। जर्मन रीटेलर मेट्रो एजी इंडियालो तम व्यापारान्नि विक्रयिंचेंदुकु सिद्धमैंदि। कैश एंड क्वारी पेरु तो देशव्याप्तंगा कार्यकलापालु निर्वहिस्तुन्न मेट्रो गत कोंतकालंगा पलु देशालालो कार्यकलापालनु निलिपिवेस्तू निर्णयं तीसुकुंटोंदि। आसिया मार्केट्लो जपान म्यान्मार्ल नुंची एग्जिट निर्णयं तीसुकुन्न चैना अटु रष्यालो कूडा कार्यकलापालनु निलिपिवेस्तोंदि। इप्पुडु इंडियन मार्केट नुंची वैदोलगडं द्वारा आसियालो मूडो देशं नुंची मेट्रो व्यापारं निलिचिपोनुंदि। इंडियालो मेट्रो सर्वीसुलु 2003 लो प्रारंभमय्याई। मुख्यंगा व्यापारुलकु होलसेल सर्वीसुलु अंदिस्तुन्न मेट्रो 21 नगराल्लो 31 स्टोर्लनु निर्वहिस्तोंदि। प्रस्तुतं देशंलो विपरीतमैन पोटी वातावरणं नेलकोनडं कार्यकलापालनु कोनसागिंचेंदुकु भारी पेट्टुबडुलु चेयाल्सि रावडंतो सुदीर्घ चर्चल अनंतरं व्यापार विक्रयानिके मोग्गु चूपिंदि। बिजनेस सेल डील कोसं जेपी मोर्गान गोल्डमैन साक्स नु कोनुगोलुदारु अन्वेषण कोसं संस्थ नियमिंचुकुंदि। ప్రస్తుతం సంస్థ విలువ 1.5 నుంచి 1.5 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి। ఇది మన కరెన్సీలో 11500 కోట్ల నుంచి 13.5000 కోట్ల రూపాయలు అవుతుంది। మెట్రో సంస్థను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే పలు దిగ్గజ కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తోంది। గ్లోబల్ బిగ్గెస్ట్ రిటైలర్ అమెజాన్ తో పాటు థాయిలాండ్ అతిపెద్ద సంస్థ సిపి గ్రూప్, మన దేశానికి చెందిన రిలయన్స్ రిటైల్, అవెన్యూ సూపర్ మార్ట్స్, టాటా గ్రూప్, లులు గ్రూప్, పిఈ ఫండ్ సమారా క్యాపిటల్లు ఈ డీల్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి। అక్టోబర్ 2020 సెప్టెంబర్ 2021 కాలానికి 6503 కోట్ల ఆదాయాన్ని గడించిన మెట్రో ఈ ఏడాది బిలియన్ డాలర్లను అందుకునే అవకాశం ఉంది। మరో గ్లోబల్ దిగ్గజం ఇండియన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ తీసుకోవడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది। జీఎస్టీ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో అంతా మారబోతోందా? పన్ను స్లాబులు మార్చుకోవడానికి రాష్ట్రాలు సిద్ధమవుతాయా? అసలు అదే జరిగే వీలుంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఇక హులక్కేనా? స్టేట్స్ ఏ స్లాబ్స్ మార్చుకుంటాయా? వీటికి ఛాన్స్ ఎంత? ఏ వస్తు ఉత్పత్తిపైనైనా 5% నుంచి 28% వరకు పన్ను విధించాలంటే జీఎస్టీ కౌన్సిల్ సూచనలను సలహాలనే కేంద్ర మంత్రిమండలి పరిగణిస్తోంది। ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అసలు ఈ సూచనలను ఏ రాష్ట్రం ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించడం పెద్ద కలకలమే రేపుతోంది। దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ స్లాబులలో మార్పులు చేసుకోవచ్చనే వాదన బయలుదేరింది। సముద్ర రవాణాపైనే ప్రస్తుత తీర్పును చూడాల్సి ఉంటుంది, కానీ అన్ని ఉత్పత్తులపైన ఇచ్చారనుకోవడం తొందరపాటు అవుతుందనేది మరికొందరి వాదన। అయితే జీఎస్టీ విషయంలో తామిచ్చిన తీర్పు కొత్తదేం కాదని కూడా సుప్రీం ధర్మాసనం కామెంట్ చేసింది। ఇప్పటిదాకా దరాఘాతం విషయంలో కానీ జీఎస్టీ పరిహారం విషయంలో కానీ రాష్ట్రాలు కేంద్రంపై విమర్శలు చేయడం, కేంద్రం ప్రతి విమర్శలు చేయడం పరిపాటిగా ఉంది। అలానే తమకి ఇవ్వాల్సిన జీఎస్టీ వాటాల విషయంలోనూ రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తుంటాయి। ఇలాంటి సమయంలో కేంద్రం 18% 28% పన్ను పరిధిలో ఉంచిన ఉత్పత్తులను రాష్ట్రాలు తగ్గిస్తాయనుకోవడం కుదరదు। ఏదైనా రాజకీయంగా తమకి లాభం చేకూరుతుందనుకుంటే తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోవచ్చు। ఇలాంటి నేపథ్యంలో సుప్రీం తాజా తీర్పు ఏదో భారీ మార్పు తీసుకువస్తుందని ఆశించడం భ్రమే అవుతుంది। రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి, వాటిలో వృద్ధి రేటు కూడా ప్రధానమైనది। అయితే మన దేశ అభివృద్ధికి వచ్చిన ఢోకా ఏమీ లేదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారత వృద్ధి కొనసాగుతుందని మూడీస్ తెలిపింది।
తాజాగా ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నిర్ధారించారు. భారత్ జీడీపీ వృద్ధి ఆశించిన స్థాయి కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉందన్నారు. కోవిడ్ 19 మహమ్మారితో దాదాపు రెండేళ్ల పాటు భారత వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపగా ఈ ఏడాది రష్యా ఉక్రెయిన్ యుద్ధ రూపంలో మరో సమస్య వచ్చి పడింది. దిగుమతులు ఎగుమతులలో తీవ్ర అంతరాయాలు సమస్యలు ఏర్పడటం ఇంధన ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడం ఇటు ఆర్థిక రంగంతో పాటు సామాన్య ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అయితే భారత వృద్ధి రేటు కోలుకుంటుందని రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇండియా మీద కనిపించినా అది పరిమిత సమయానికి మాత్రమే ఈ సమస్య పరిమితం అవుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ చెబుతోంది. అనుకున్న సమయం కంటే యుద్ధం ఎక్కువ కాలం కొనసాగడంతో అనంతర పరిణామాల ప్రభావం కొంతమేర మందగించాయని మూడీస్ చెబుతోంది. అయితే G20 దేశాలలోనే అత్యధిక స్థాయిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారత వాస్తవ జీడీపీ 8.2% వృద్ధి సాధిస్తుందని మూడీస్ అంచనా వేస్తోంది. అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం భారత వృద్ధి రేటును 7.8 నుంచి 7.2కు తగ్గించడం గమనించాలి. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇండియన్ జీడీపీ గ్రోత్ రేటుపై ఆశావహ దృక్పథాన్ని వెల్లడించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గవర్నర్స్ బోర్డు 7వ వార్షిక భేటీలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్న సీతారామన్ భారత ఆర్థిక వృద్ధి రేటు 8.9% ఉండవచ్చని అంచనా వేశారు. మరుసటి ఆర్థిక సంవత్సరంలో కూడా భారత వృద్ధి రేటు అధిక స్థాయిలోనే కొనసాగుతుందని ఆమె అంటున్నారు. ఈ వారమే మార్కెట్లలో ఎంట్రీ ఇచ్చిన ఎల్ఐసి ట్రేడ్ సర్కిల్స్ ని భారీగా దెబ్బేసింది. భారీ లాభం కాకపోయినా కనీస స్థాయిలోనైనా లాభం ఉంటుందనుకుంటే ప్రతిరోజు సరికొత్త కనిష్టాలకు దిగిపోయింది. అందుకే ఎల్ఐసిలోని షేర్ హోల్డర్లు కొత్త అంచనాలను పెట్టుకున్నారు. ఇంతకీ ఏమిటా కొత్త అంచనాలు? స్టాక్ మార్కెట్లలో మెగా బేమాత్ ఐపీఓగా రికార్డ్ క్రియేట్ చేసిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్లలో మాత్రం నిరుత్సాహపరిచింది. ఇది ఎక్కువ మంది ఊహించిందే అయినా కూడా మార్కెట్లు భారీగా లాభపడిన రోజు లిస్ట్ అయినా ఏమాత్రం పుంజుకోలేదు. అసలు ఇష్యూ రేటు 949 నుంచి ప్రతిరోజు డౌన్ అవుతూ 827 ధరకి కూడా పతనమైంది. దాదాపు 22,000 కోట్లు సమీకరించిన ఈ ఇష్యూ దేశంలోనే అతిపెద్ద ఐపీఓ. పేరు గొప్ప, ఊరు దిబ్బలాగా ఈ స్టాక్ ఇలా పడిపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎల్ఐసి వ్యాపారం అంత అగ్రెసివ్ గా జరగదు. ఏదో తాతల నాటి పేరు చెప్పుకుంటూ పాలసీల విక్రయం తప్పితే ఇతర కంపెనీల్లో కనిపించే దూకుడు, సరికొత్త ప్లాన్లు, ఆకర్షణీయమైన ప్రకటనలు అసలేం కనిపించవు. అంత మాత్రాన ఎల్ఐసికి పాలసీలు కట్టే వాళ్ళు లేరని కాదు, గ్రోత్ సెగ్మెంట్లో పోటీ అయితే భారీగానే ఉంది. అందుకే షేర్ల రేటు ఇంకా పడవచ్చని అంటున్నారు. అందుకే ఎల్ఐసి నుంచి ఇన్వెస్టర్లు డివిడెండ్ అంచనాలు ప్రారంభించారు. కనీసం 3-4% క్రమం తప్పని డివిడెండ్ స్టాక్ హోల్డర్లకు ఓ పాయింట్ గా కనిపిస్తుందని లేదంటే కష్టమేనంటారు. ఈ విషయంలో సౌదీ అరామ్కో వ్యవహారాన్ని ఉదాహరణగా చెప్తున్నారు కొందరు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా వచ్చిన ఈ కంపెనీ కనీసం $75 మిలియన్ డివిడెండ్ ని 2024 వరకు ఇస్తామంటూ ఐపీఓ సందర్భంగా ప్రకటించింది. ఐపీఓ ద్వారా $29.4 బిలియన్ సౌదీ అరామ్కో సమీకరించిందప్పట్లో. ఎల్ఐసి మాత్రం అలాంటి హామీ ఇవ్వలేదు కాబట్టి తనంతటా తాను డివిడెండ్ ఇస్తే తప్పితే షేర్ హోల్డర్లకు ఆ మేరకు ఊరట దక్కదు. ప్రస్తుతానికైతే ఎల్ఐసి వారి ఐపీఓ సినిమా ఓ ఫ్లాప్ రిజల్ట్నే ఇచ్చిందనాలి. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం ఖరారు తర్వాత రోజుకో అప్డేట్తో ఎలాన్ మాస్క్ హైలైట్గా నిలుస్తున్నారు. ఒక్కో ట్విట్టర్ షేరును $54.20 కొనుగోలు చేస్తానని ఒప్పందంలో పేర్కొన్న ఆయన తక్కువ ధరకే ట్విట్టర్ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు.
ట్విట్టర్ కొనుగోలు ఒప్పందంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఒప్పందం ముందుకు వెళ్లే విషయంలో ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్కు ఆల్టిమేటం విధించారు. ట్విట్టర్లో నకిలీ ఖాతాల సంఖ్య సంస్థ వెల్లడించిన దానికంటే ఎక్కువే ఉంటాయని మస్క్ అభిప్రాయం. నకిలీ ఖాతాలు 5% కంటే తక్కువ ఉంటాయని ట్విట్టర్ సీఈఓ వివరించగా దాదాపు 20% స్పామ్ ఖాతాలు ఉంటాయని మస్క్ అంచనా వేశారు. నకిలీ అకౌంట్ల సంఖ్య 5% కంటే తక్కువ ఉన్నట్లు ఆధారాలు చూపించకపోతే 44 బిలియన్ డాలర్ల విలువైన డీల్ ముందుకు కదలదని ఎలన్ మస్క్ తేల్చి చెప్పారు. ఆధారాలు చూపించే వరకు ఈ ఒప్పందం ముందుకు సాగదని ట్వీట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో ఉండొచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ట్విట్టర్ షేర్ బాగా పడిపోవడం కూడా మస్క్ తక్కువ ధరకు కొనుగోలు చేయాలన్న అభిప్రాయానికి రావడానికి కారణమై ఉంటుందని చెప్తున్నారు. ట్విట్టర్ ఒక్కో షేరును 54.20 డాలర్లు చెల్లించి ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు 14 ఏప్రిల్ ఎలన్ మస్క్ ఒప్పందం చేసుకున్నారు. కానీ నకిలీ ఖాతాల సంఖ్యపై స్పష్టత రాకపోవడంతో ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి షేరు ధర పడిపోతూ వస్తోంది. తాజాగా 8% నష్టంతో 37.39 డాలర్ల వద్ద స్థిరపడింది. టెస్లా అధినేత మస్క్కు చైనాతో ఉన్న సంబంధాలు ట్విట్టర్ డీలుకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టెస్లా కార్లకు చైనాలో బాగా గిరాకీ ఉంది. గత ఏడాది ఈ విద్యుత్ కార్ల విక్రయాల్లో సగానికి పైగా ఆ దేశంలోనే అమ్ముడుపోయాయి. అనేక షరతుల మధ్య విదేశీ కంపెనీలను అనుమతించే చైనా ట్విట్టర్ విషయంలోనూ అదే పంధాను కొనసాగించే అవకాశం ఉంది. వచ్చే వారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ పై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణని ఇప్పుడు చూద్దాం. యా నిఫ్టీ మనం గమనిస్తే మండే రోజు ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవడం చూసాం. సో మనకి కూడా పుల్ బ్యాక్ ర్యాలీ రావడం చూసామండి. ట్యూస్డే రోజు ఆ మండే రోజు హైని బ్రేక్అవుట్ చేసింది. సో అక్కడ మనకి క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. సో మనకి మండే రోజు హై తీసుకుంటే 15,977, సో దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చి అక్కడ నుంచి హైయర్ సైడ్ 16,399. సో మనకి అక్కడ దాకా వెళ్ళడం ఆస్కారం చూసాం. బట్ ఎక్స్పైరీ రోజు మనకి ఒక గ్యాప్ డౌన్ రావడం చూసాం. సో దాన్ని మనకి ఫ్రైడే రోజు చూసుకుంటే అక్కడ పుల్ బ్యాక్ వచ్చి అక్కడ గ్యాప్ దగ్గరకు వచ్చి ఒక సపోర్ట్ తీసుకుంటూ అక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. బట్ మన నెక్స్ట్ లెగ్ ర్యాలీ ఎప్పుడు ఉంటుందంటే 16,430 ఆర్ 16,484 బ్రేక్ ఈవెన్ ఇస్తేనే మనకి ఫ్రెష్ లెగ్ ర్యాలీ హయ్యర్ సైడ్ ఉంటుంది. అప్ టు 16,665 వరకు ఉండే ఆస్కారం మనకి కనిపిస్తుంది. దట్ వాజ్ అన్ 20 DMA బార్ వాల్యూ. సో మీకు డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇమీడియట్ గా 16,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది రానున్న రోజుల్లో. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మనకి ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 15,735, సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం ఉంటుంది. 3 మంత్స్ లో చూసుకున్నా కానీ మీరు గమనిస్తే 15,671, సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది డౌన్ సైడ్ లో మనకు కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి రేంజ్ చూసుకుంటే మాత్రం నెక్స్ట్ వీక్ కి 15,735 నుండి 16,430 ఆర్ 16,651, సో ఈ రేంజ్ లో అబ్రేషన్ అయ్యే ఆస్కారం మన నిఫ్టీ లో కనిపిస్తుంది. సో ఓవరాల్ గా 700 పాయింట్స్ అబ్రేషన్ లో ట్రేడ్ ఆస్కారం ఉంది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూసుకోవాలి. అదర్వైజ్ మనకి ఇండెక్స్ లో లోయర్ లెవెల్స్ లో బై చేయాలి, హైయర్ రైస్ లో మనకి సెల్లింగ్ అనేది సేమ్ డే తీసుకోవచ్చు. ఓవర్ నైట్ పొజిషన్స్ అనేది డెఫినెట్ గా అవాయిడ్ చేయమని నా అభిప్రాయం అండి నిఫ్టీ పరంగా. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఫ్రైడే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అవడం చూసాం. సో మనకి ఎక్స్పైర్ రోజు ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసిందండి బ్యాంక్ నిఫ్టీ కూడా. సో రానున్న రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు అప్రాక్సిమేట్లీ స్ట్రెంత్ లో నడుస్తుంది. బిలో 20 DMA బార్ కింద నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రానున్న రోజుల్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీకు సపోర్ట్ పాయింట్ చూసుకుంటే మాత్రం 33,892 దగ్గర ఒక కీలకమైన సపోర్ట్ ఉంది. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మనకి 33,180 దాకా వచ్చే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ హయ్యర్ సైడ్ మీరు గమనిస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 34,655 అండ్ 35,133, సో ప్రీవియస్ స్వింగ్ హై మనకి 35,133 ఉంది. సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకి కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. కాదు బ్యాంక్ నిఫ్టీలో పర్ డే మనకి ఈజీగా చూసుకుంటే 700 నుంచి 900 పాయింట్స్ అబరేషన్స్ లోనే మనకి ట్రేడ్ అవడం చూస్తున్నామండి బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ వీక్ కి రేంజ్ చూసుకుంటే మాత్రం 33,180 నుండి 34,465 ఆర్ 35,133, సో ఈ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది 1400 పాయింట్స్ అబరేషన్స్ లోనే. డెఫినెట్లీ గా బ్యాంక్ నిఫ్టీలో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ చూసుకోమని చెప్తాను. అదర్వైజ్ మనకి ఇండెక్స్ ఆప్షన్స్ కాల్స్ మీద బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ తీసుకోవడం సేమ్ డే అనేది గుడ్ ఇండికేషన్. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం మనకి ఎఫ్ఎంజీ స్పేస్ సెక్టర్ చాలా బాగా కమ్యూనికేట్ అవుతుంది. మనకి రానున్న రోజుల్లో కూడా ఐటీసీ స్టాక్ లాంటి
అండ్ కోల్పాల్ కోల్గేట్ స్టాక్ యూనిలివర్ లాంటి స్టాక్స్ లో మంచి లాంగ్ బిల్డప్ చేసుకోవచ్చు. ఎవ్రీ డిప్ లో బయింగ్ అప్ తీసుకోమని నా అభిప్రాయం అండి ఎఫ్ఎంజి స్పేస్ లో. సో ఇవి రానున్న రోజుల్లో ఇంకా ఇక్కడ నుంచి మంచి అట్రాక్టివ్ కనిపిస్తుంది కాబట్టి ఎఫ్ఎంజి స్పేస్ లో దీన్ని ఎవ్రీ డిప్ లో బయింగ్ అప్ తీసుకోమని చెప్తాను. అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా మాత్రం డెఫినెట్ గా ఓవర్ నైట్ పొజిషన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు నెక్స్ట్ 1-3 వీక్స్ మధ్యలో. ఎందుకంటే మనకి నెక్స్ట్ డే 1 డే గ్యాప్ డౌన్ 200-300 పాయింట్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా అవాయిడ్ చేయమంటాను. స్టాక్ ఫిస్ తీస్తే యాక్షన్స్ మాత్రం డెఫినెట్ వన్ షుడ్ బై తీసుకోమని నా అభిప్రాయం. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. కీప్ వాచింగ్ టీవీ 5.